మండల పరిధిలోని మక్తా వెంకటాపూర్ అడవి వెంకటాపూర్ చాకల్పల్లి చౌడాపూర్ కన్మాన్ కాల్వ కొత్తపల్లి లింగంపల్లి మాల్కాపూర్ మరికల్ కృష్ణంపల్లి అగ్రహారం వీరాపూర్ విటలాపూర్ ఆయా గ్రామ పంచాయతీల వారికి శుక్రవారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొప్పుల మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పేద ప్రజలకు ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన అనేక రకమైన పథకాలు ప్రతి పేద కుటుంబాలకు చేరాయని ప్రతి కుటుంబానికి అన్ని విధాలుగా కుటుంబ సభ్యునిగా అండగా నిలిచిన సీఎం కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఎలా ఉండే, తెలంగాణ వచ్చాక ఎంత అభివృద్ధి చెందిందని, ప్రతి ఆడపిల్ల పెళ్లికి కుటుంబ పెద్దగా 1,116 అందజేస్తున్నారు, ప్రతి 3 నెలలకు ఒక్కసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అలాగే మండలానికి నూతనంగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకొచ్చామని తెలిపారు. అతి త్వరలో అన్ని కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పే మాటలు ఎవ్వరూ కూడా నమ్మి మోసపోవద్దని తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇచ్చామని, ఇంకా ఎవరికైనా రాకపోతే అది కూడా అందరికీ ఇస్తామని తెలిపారు. వెయ్యి కానీ 50,000 కానీ 10,000 కానీ రావాలంటే ఒక లీడర్ లక్షకు 3 పని ఏదో 1,000 రూపాయలు 2 రూపాయలు లంచం ఇచ్చి తెచ్చుకునేవాళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఎవరికి ఒక నయా పైసా ఇక్కడ లంచం ఇవ్వద్దు, ఎవరు రక్కలు బాధ చేయవద్దు, ఎవరికి ప్రతి పథకాలు వాళ్ళకు కడపకు చెందేటట్టుగా వాళ్ళ అకౌంట్కు నీటిగా వెళ్ళేటట్టుగా పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అని సభాముఖంగా చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందులో చౌడాపూర్ ఉంటుంది, కొత్తగా కేజీవీపీ హాస్టల్ కూడా మనం గతంలో 5 మండలాలకు 5 ఉండేది, ఈ సంవత్సరమే 2 శాంక్షన్ చేసినాం. చౌడాపూర్కి 5 గండెడ్ అయింది, గండెడ్ది 4-5 రోజుల్లో ప్రారంభించుకుంటున్నాం. చౌడాపూర్ 10-15 రోజులలో కేజీవీపీ హాస్టల్ కూడా 15-20 రోజుల్లో ఖచ్చితంగా ప్రారంభించేసింది. అన్నీ కూడా వస్తాయి, ఇంకొక 5-6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఎండిఓ వ్యవస్థ వస్తుంది, పోలీస్ స్టేషన్ వస్తుంది, అన్ని ఆఫీసులు కూడా మీ మండల తరఫున కూడా ఇక్కడ మండల వ్యవస్థ ఇక్కడనే జరిగే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ కూడా మరి మీకోసం చేసింది. గతంలో ప్రభుత్వం రాకముందు ఎట్లా పరిపాలన ఉండే, ఎట్లా ఉందో మనం చూస్తున్నాం, ఇప్పుడు ఎట్లా మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఎవరు పనిచేసారు, ఎవరెంబడి కూడా మనకి ఇవన్నీ లాభం అవుతుందో ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు మరి ఇవన్నీ కూడా కొనసాగాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు అందరినీ కొనసాగాలి. ఇలా ప్రతిపక్షాలు వస్తూ మాట్లాడుతున్నాం, ఇలా రేవంత్ రెడ్డి ఎన్నో మాట్లాడుతున్నాం మనం చూస్తున్నాం, వస్తే ధరణి తీసేస్తా అంటాడు, రైతు బీమా అవసరం లేదు అంటాడు, రైతు బంధు అని అంటాడు.